తెలుగుదేశం పార్టీతో ఒక దశాబ్ద కాలం ప్రస్థానానికి రాజీనామా చేసి ఈరోజు రాష్ట్ర భవిష్యత్ కోసం పార్లమెంట్లో ఈ రాష్ట్ర విభజనానంతరం రాష్ట్రం జరిగినటువంటి అన్యాయాన్ని ముస్కందాల మీద వేసుకోవడానికి ఈరోజు మా అందరి ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరటం, మరి ఆయన ఆహ్వానించడం, రాబోయేటువంటి రోజుల్లో ఏ బాధ్యత తప్పు చెప్పినా కూడా కృత నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేసేటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకొని ఈరోజు ఈ పార్టీలో చేరాను. డెఫినెట్గా గుంటూరు పట్టణ మరియు గుంటూరు పల్నాడు ప్రాంతం ఉన్నటువంటి ప్రజల పార్లమెంట్ సభ్యుడిగా, గుంటూరు పశ్చిమ యొక్క శాసనసభ్యుడిగా ఈరోజు ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఈ పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి బాధ్యతను పుష్కందలపై పెట్టారు. అందుకే డెఫినెట్గా సోదరులు, రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు, ఇంకా అందరూ మా సోదరులు బాల్య స్నేహితుడు లేల అప్పిరెడ్డి గారు అందరం కలిసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి మేమందరం చేరటం డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరు జిల్లాలో మరి విజయపదంలో నడపడానికి కావాల్సినటువంటి అన్ని బాధ్యతలు పుష్కందలు వేసుకోవడానికి కూడా నేను తయారుగా ఉన్నాను. ఒక సైనికుల్లా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. నేను ఈజ్ ఎ గెస్ట్ ఆఫ్ ది గుంటూరు. ఆయన గుంటూరుకి ఒక అతిథి లాంటి వాడు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎప్పుడు ఉండలా, ఎప్పుడైనా రావటం పోవటం తప్పితే నేను ఎందుకంటే ఛాలెంజ్ చేసేది ఇదేం కాదు, కానీ డెఫినెట్గా ఐ వాంట్ టు గివ్ ఏ ఆన్సర్ బై బ్యాలెట్. ఎందుకంటే నేను ఏంటంటే నేను మాటలు తోటాలుగా మార్చేటువంటి సంస్కారం ఆయనదేమైతే మట్టి నేను మట్టికి డెఫినెట్గా బ్యాలెట్ ద్వారా ఆయనకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాన్ని పుష్కందలు వేసుకుంటాం. డెఫినెట్గా ఈరోజు గల్లా జయదేవ్ గారు ఆయన ఫ్లెక్సీలో పుట్టేయలేదు, రూపాయి ఖర్చు లేకుండా అంటే డెఫినెట్గా గుంటూరు ప్రజలు చేసినటువంటి ఘనకార్యం ఈరోజు డబ్బులు ప్రమేయం లేకుండా గెలిపించారంటే అది ప్రజల సంస్కారం. అంతేగాని సాధ్యంత వరకు వేణుగోపాల్ గారు ఫ్లెక్స్ చేయలేదు ఏంటి, వాటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్లెక్సీలో పుట్టేయలేదు, ఆహ్వానం పలికేదేంటి, ఎవరు ప్రోగ్రామ్స్ ఎవరు చేస్తారండి, మున్సిపల్ అధికారులు చేస్తారు, నాకేం సంబంధం అండి, ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరు చేస్తారు, అధికారులు చేస్తారు, హౌ యు ఆర్ అట్రిబ్యూటెడ్ టు మీ, నాకేం సంబంధం, అది యువర్ ఆసుపత్రి డిస్ట్రిక్ట్ కలెక్టర్, యువర్ ఆసుపత్రి మున్సిపల్ కమిషనర్, నేను వాట్ వే ఐఎమ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఆయన ఫ్లెక్సీలో పుట్టేసేది నాకేం అవసరం, యాజ్ ఎంపీగా ఆయన గౌరవించాలి, యాజ్ ఎమ్మెల్యేగా నన్ను గౌరవించాలి. వెరీ ట్రివియల్ థింగ్, చాలా చిన్నగా ఉన్నాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ప్లస్ ఈరోజు నేను పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటున్నా, యూ బ్రాట్ ఇట్ టు మై నోటీస్. ఎప్పుడైనా కానీ నా ముందుకు ఎప్పుడైనా ఒక అంశాన్ని తీసుకొచ్చారా, అందుకని రాజకీయాల్లో నాకు నచ్చలేదు. తెలుగుదేశం పార్టీలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేకపోయాను. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో 2014 పార్లమెంట్లో ఏ రకంగా ఉత్తరాది ఎంపీలు కాంగ్రెస్ ఎంపీల తోట పన్నులు దీనికి బయటకు వచ్చినటువంటి నేను ఒక ఎంపీని ఎమ్మెల్యే చేసినటువంటి బాధ్యత, మరి ఈ రోజున నాకు అక్కడ న్యాయం జరగట్లేదు పార్టీలో, దానికంటే కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనేటువంటి భావనలో బలంగా ఉండబట్టి ఈరోజు నేను స్విచ్ అవుట్ ది పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎప్పుడు కూడా నేను నాశనం చేయాలని ఎప్పుడు కోరుకోదా. నేను తెలుగుదేశం పార్టీ వదిలిన తర్వాత ఆ పార్టీని ఒక అనేక సంఘటనల ద్వారా పార్టీని నిర్మూలించాలనుకుంటాను తప్పితే వ్యక్తిగత ద్వేషం ఏమి ఉండదు. ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి న్యాయం జరగదనేటువంటి భావన పుష్కందాల మీద వేసుకున్నాను. జగన్మోహన్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా కానీ అన్నిటికీ ఒక కాన్స్టెంట్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్ ఇస్ ఎక్సైటింగ్ అండ్ ఇస్ ఎన్చాంటింగ్ మీ. ఆయన లీడర్షిప్లో పనిచేయడానికి ఎందుకంటే దాదాపు ఈ జిల్లా ఈ రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు తీసుకొని వెళ్తే డెఫినెట్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రానికి అన్ని కావాలి సాధించుకునేటువంటి హక్కు ఉంటుందనేటువంటి భావన చెప్పినప్పుడు ఆయనతో కలిసి నడవాల్సిన బాధ్యత పుస్తకాలు వేసుకున్నాం. అందుకని దేర్ ఇస్ నో సెకండరీ థాట్. అందుకని జయదేవ్ గారు
మాటలన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా గుంటూరు వెళ్ళిన తర్వాత ఆయన అన్నది ఏంటి అనేది ఒకసారి కోలంకి చర్చించుకొని నేనన్నది నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎట్లా వాడుకోవాలనుకుంటున్నారు, ఏ రకంగా వాడుకోవాలనుకుంటున్నారు అనేది జగన్మోహన్ గారు డిసైడ్ చేయాలి. అంతేగాని నేను ఐ కెనాట్ డిసైడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ కేర్ టేకర్ ఆఫ్ ది వేణుగోపాల్ రెడ్డి నౌ. వాట్ ఈ సేస్ ఐ హ్యావ్ టు అబైడ్. అందుకని ఆయన ఏ రకంగా నన్ను ఏ రకంగా ఆయుధం నా ఆయుధాన్ని ఏ రకంగా వాడుకుంటారు అనేది జగన్మోహన్ గారు డిసైడ్ చేస్తారు. అందుకని ఆయన ఛాలెంజ్ చేసిన దానికి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ ఫిట్ ఫైట్ అగెన్స్ట్ ది గల్లా చేద్దామంటే హీ మే ఫీల్డ్ మీ, బట్ ఐ విల్ రిటాలియేట్. కానీ దిస్ ఈజ్ నాట్ వే ఆఫ్ ఒక అల్పుల్లాగా మాట్లాడుకోవడం. 5 సంవత్సరాలు కలిసి పనిచేసిన తర్వాత ఒక ఎంపీ ఎమ్మెల్యేగా గౌరవం లేకుండా పార్టీ మారినంత ఈ రకంగా అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఒక ఆయనకు అపోజిషన్ పార్టీలో వస్తున్నప్పుడు హీ హ్యాస్ టు వెల్కమ్ మీ. ఇఫ్ ఐ డిడ్ ఎ గుడ్ థింగ్ ఐ మే సక్సీడ్ ఇన్ మై ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేణుగోపాల్ రెడ్డి కానీ పార్టీలో చేసిన తప్పులేమైనా ఉంటే డెఫినెట్గా ప్రజలు మేము తిరస్కరించవచ్చు. కానీ నా ధైర్యమైంది డెఫినెట్గా రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి బరువుని బుసకందాలు వేసుకునేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన్ని బరువు బుసకందాలు వేసుకుని మోసే శక్తి మాకుందనేటువంటి భావంతో ఆయనతో చదువు కలిపాం. అందుకని డెఫినెట్లీ రాబోయేటువంటి బ్యాటిల్ అంటే యుద్ధ భూమిలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో స్థానం లేకుండా చేయాలనేటువంటి భావన నాలో బలంగా ఉంది. డెఫినెట్గా ఎందుకంటే మన పండుల రవీంద్ర బాబు గారు అన్నారు, వీ వర్ లిటరలీ బిట్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ 13th February 2014. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తలుపులు మూసేసి పార్లమెంట్ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలు విధించినటువంటి కమల్నాథ్ పార్లమెంటరీ అఫైర్స్ ఉంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు గారు పోతారా? నన్ను పార్లమెంట్లో ఈ రాష్ట్రం కోసం తన్నులున్న పార్లమెంట్లో నన్ను తంతే ఆ యొక్క రాహుల్ గాంధీతో జతకడతాడా? వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ దిస్ స్టేట్? అప్పుడే మర్చిపోయారు మీరు. అందుకని నేను ఏంటంటే ఐ ఫీల్ అషేమ్. ఐ వాజ్ బీటెన్, ఐ వాజ్ మ్యాన్ హ్యాండిల్డ్ వెరీ బ్యాడ్ మ్యానర్. పార్లమెంట్లో తెలుగుని రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజానీకం కోసం నేను తన్నులు తింటే తన్నులు నన్ను కొట్టినటువంటి వాళ్ళతో చేతులు కలపడం ఏంటండి? ఆ రోజు పార్లమెంటరీ పెంచుకున్నటువంటి కమల్నాథ్ నేను పార్లమెంట్కి వెళ్తే కత్తి తీసుకొచ్చా అంటాడా? ఐ హ్యావ్ ఎ వెరీ ఫుల్ ఫెయిత్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. కత్తి తీసుకెళ్ళని చెప్పినటువంటి ఒక పనికిరాని దగాకోరు యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఫ్లైట్, ఆంధ్ర ప్రజల స్పెషల్ ఫ్లైట్ వెళ్తాడా? చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ ద టైమ్ టు రిటాలియేట్. డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సారథ్యంలో, గుంటూరు జిల్లా రాష్ట్రంలో కూడా డెఫినెట్గా ఈ యొక్క నామాన్ని వినిపించుకొని పార్టీకి బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తానని చెప్పి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా మీరు మంచిని మంచి చెడుని చెడు అనేటువంటి అభిప్రాయం మీలో ఉండాలి. డెఫినెట్గా దిస్ ఇస్ టైమ్ టు రెస్క్యూ. ఇది మీ రోజు ఈ రాష్ట్ర ప్రజల్లో యొక్క భవిష్యత్తు కోసం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డెఫినెట్గా యూ హాట్ స్టన్న వేణుగోపాల్ రెడ్డి, హౌ యూ ఆర్ జాయిన్ డీటెయిల్గా మీకు మళ్ళీ ప్రెస్ నోట్ అన్ని పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయిన సందర్భంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ మీద ఇరుచుకోవడం కాదు, అనేక అంశాలు ఉన్నాయి. ఎప్పుడు ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం, ఇప్పుడు పార్టీ వదిలిపెట్టడం ఎక్స్టర్నల్గా మాట్లాడుతున్నాను. పార్టీలో ఉండి విమర్శించడం కంటే పార్టీ బయటకు వచ్చినప్పుడు మాట్లాడే తప్పే ఉంది. ఐ డిఫర్డ్ వై యూ వాంట్ టు జాయిన్ విత్ కాంగ్రెస్? పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సొంత పరిస్థితులు. నౌ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. హిజ్ ఆబ్లిగేషన్స్ ప్రైమరీ అయిపోయినాయి, రాష్ట్ర ప్రజల ఆబ్లిగేషన్స్ సెకండరీ అయిపోయినాయి. మీ అందరూ తెలియదా? మీ ఢిల్లీ మీడియా చెప్పట్లేదా? రాష్ట్రాన్ని నాశనం చేసింది హైదరాబాద్ నగరం. ఈరోజు వీఆర్ లివింగ్ హియర్ యాజ్ సెకండరీ సిటిజన్స్. ఇంత ఆదాయం కోల్పోయిన హైదరాబాద్ దూరం చేసింది ఎవరు? ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ టైమ్ టు ఫైట్. డెఫినెట్గా మళ్ళీ ఐ బి బ్యాక్ టు యూ. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు కూడా వేణుగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులు అని చెప్పి తెలియజేసుకుంటూ, అరే సీట్ అనేది ఎవరికండి? సీట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పోటీ చేస్తాం. టీడీపీలోనా? అది వాళ్ళ కర్మ.
నాలాంటి ఫైటర్ని నాలాంటి ఫైటర్ని నాలాంటి మచ్చలేని నాయకుడిని సీటు లేదంటే అది వాళ్ళ కర్మ, అది ఇట్ ద ఫేట్. నాకు సీటు లేదని చెప్పే ధైర్యం కనుక వాళ్ళకు ఉంటే రేపు పొద్దున ప్రజలు చెప్తారు, రేపు పొద్దున ప్రజలు చెప్తారు వాళ్ళకి. అందుకని నేనంటే ఏంటంటే వాళ్ళు సీట్లు లేదన్నప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ దే హ్యావ్ టు ఫీల్ అషేమ్, సిగ్గుపడాలి వాళ్ళు. నా సీట్లు అప్పటం ఏంటి? ఈ రాష్ట్రం కోసం తనులు తిని ఈ రాష్ట్రం కోసం నిలబడి ఈ 5 కోట్ల ప్రజానీకం కోసం 5 ఏళ్ళు పోరాటం చేసే పార్లమెంట్లో నా సీట్లు అప్పటం ఏంటండి?